అనే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గరికి పంపించారు. మీ కష్టాలు నష్టాలు మీలో ఉండే సమస్యలు ఈ యొక్క 4 సంవత్సరాల పదవీ కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి కష్టాలు పెట్టాడో మిమ్మల్ని అది తెలుసుకోమని పంపించారు. దాంట్లో భాగంగా మన గ్రామానికి రావడం జరిగింది. దానికి భాగంగా గ్రామానికి రావడం జరిగింది. నీ పేరు చెప్పమ్మ, ఫోన్ నెంబర్ అమ్మ. సరే అమ్మ, ఈ ప్రభుత్వం వచ్చినాక నిరుద్యోగ సమస్య వల్ల రూపుమాపింది. అంటే మనకి అప్పట్లో చంద్రబాబు నాయుడు గోపాలకృష్ణ నాయుడు కదా ఫ్యాక్టరీ తెచ్చింది, ఇంకోరు తెచ్చారు ఫ్యాక్టరీ. ఏ మార్లా అప్పుడు ఎట్టున్నది అట్టే ఉన్నదని చెప్పామే, ఫస్ట్ ఎట్టున్నది అట్టే ఉన్నదని చెప్పామే. ఈ 4 సంవత్సరాలు ఉద్యోగాలు ఎవరు అప్పుడు కట్టిన ఫ్యాక్టరీలే, రాక్ మ్యాన్ కానీ, విష్ణు కెమికల్ కానీ, ఆ ప్లైవుడ్ కంపెనీ కానీ అంత అంతే కదమ్మా. అడ్డగోలుగా నిత్యావసర ధరలు పెరుగుదల అంటే ఈ యొక్క కందిపప్పు, పెసరపప్పు, ఉద్దిపప్పు, మన ఆయిల్ ప్యాకెట్, గ్యాస్, పెట్రోల్, డీజిల్, అదేవిధంగా ఆ రోజు సంక్రాంతికి చంద్రబాబు నాయుడు గారు మనకు కాలు పిలిచినారు. ఈరోజు ఆ పరిస్థితి ఉంది. 4 గేళ్ళగా చుక్క చుక్క మద్యపానం నిషేధం అని చెప్పాడు. మరి ఈరోజు పరిస్థితి ఏంటో మందు మందు ఎక్కడ చూసిన హెచ్చరిక, అదే అభివృద్ధి ఏమైనా ఉందమ్మా? అప్పుడు వేసిన రోడ్డే కదా చంద్రబాబు నాయుడు వేసింది. ఇసుక మాఫియా లాగా ఉందే లేదా ఇసుకని పక్క రాష్ట్రాలకి? అవినీతి అంటే ఆ రోజుల్లో అవినీతి లేకుండా జన్మభూమి లాంటి సభలు పెట్టి అధికారులు మీ వద్దకే పంపాడు లేదు చంద్రబాబు నాయుడు. ఈరోజు ఆ పరిస్థితి ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మహిళల భద్రత టీవీల్లో చూసుకుంటాం. ఆ ఆడబిడ్డ ఆడ పిల్లర్, ఈ ఆడబిడ్డ పిల్లర్ గుంటూరు జిల్లాలో మొన్న కూడా ఒక ఆడబిడ్డని సంతోషాలు. మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మహిళలు భద్రత ఉన్నారు. కరెంటు సమస్య, మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు 1 రూపాయి పెంచాడా? మరి ఈరోజు 7 సార్లు పెంచాడో లేదు జగన్మోహన్ రెడ్డి? 100 రూపాయలు వస్తుంది, ఎంత వస్తుంది ఇప్పుడు? 300 పైగా ఆ రోజుల్లో చాలా నాణ్యమైన కరెంట్ ఇస్తున్నారు. ఈరోజు ఫీజులు పెరిగిపోతే ఫీజులు వేసుకోవాలి. దుర్లభమైన రోడ్లు, నువ్వేదా కాళహస్తి పోవాలంటే అప్పుడు డబుల్ రోడ్డు వేసుల్లా గోపాలకృష్ణ నాయుడు, చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఆ రోడ్డు మీద కనీసం అంత కుళ్ళని వేసినారు, గుట్టుపట్టారు లేదు కదమ్మా. ఓట్లు ఏం తీయించుకున్నారు లేదు అంతే కదమ్మా. నిధులు దుర్వినియోగం, ఆ రోజు ఎస్సీ కార్పొరేషన్ మద్యపానం నిషేధం అన్నాడు. నిషేధం ఏమైనా చేశారమ్మా? ఎక్కువైంది, మాదక ద్రవ్యాలు ఎక్కువైనాయి కదా టీవీలో చూస్తున్నారు. అభివృద్ధి ఏమన్నా ఉందమ్మా? మనం అప్పుడు వేసిన రోడ్డు గోపాలకృష్ణ రెడ్డి, చంద్రబాబు నాయుడు అంతే కదా. ఊరు లేదు కదా, ఇప్పుడేమన్నా వేసారమ్మా రోడ్లో? ఏమీ లేవు. ఇది ఏ విధంగా అన్న ఇసుక మాఫియా నువ్వు చూస్తుంటావు, ట్రాక్టర్ లేకపోతున్నాయి. ఆ రోజుల్లో 3,000-4,000 రూపాయలకు ఒప్పుకో. ఈరోజు ఇసుక పక్క రాష్ట్రాలకు వెళ్తున్నది కదమ్మా. ఈ ప్రస్తుత ఎమ్మెల్యే ఆధ్వర్యంలో తాగునీటి సమస్య, మన పంచాయతీలో బాధ్యత, అవినీతి పెరిగిందే లేదమ్మా? ఆ రోజు డ్వాక్రా సంఘాలకు కానీ జన్మభూమి సభలు పెట్టి మీ దీనికి అధికారం వస్తున్నారు. ఈరోజు ఆ పరిస్థితి ఉందమ్మా. మన భూమికి సంబంధించి నేను చేసుకోవాలంటే కూడా ఇబ్బందులు ఉన్నాయి. మహిళలకు భద్రత మీ టీవీలో చూసుకుంటాం. 900 మంది 1000 మంది మహిళల్ని ఆడపిల్లల్ని చంపేశారు, చంపారు లేదమ్మా? కరెంటు ఛార్జీలు పెంచారు లేదా? పెరిగాయి 7 సార్లు పెరిగినాయి కదమ్మా. 100 రూపాయలు వస్తుంది, 300 దుర్లభమైన రోడ్లు అంటే మనం బయట పోతుంటాం పల్లంపేటనో లేకపోతే కళాశ నేర్పడం రోడ్లు ఆడన గుంపులు గుర్చే పరిస్థితి ఉందమ్మా ఈ ప్రభుత్వంలో. ఆ రోజుల్లో ఆ పరిస్థితి ఉంది చంద్రబాబు నాయుడు పరిస్థితి. నిధులు దుర్వినియోగం అంటే మీకు డ్వాక్రా సంఘాల నిధులు కూడా మళ్ళించేశాడు కదా జగన్మోహన్ రెడ్డి. రైతులకు వచ్చే నిధులు కూడా మళ్ళించేశాడు కదా, మళ్ళించేశాడు కదా. రైతులు గిట్టుబాటు ధరలు, ఆ రోజు గిట్టుబాటు ధరలు ఇస్తానన్నాడు, స్థిరీకరణ నిధి పెడతానని అట్టాటి ఏమన్నా పెట్టాడమ్మా లేవు. రాజధాని రాజకీయాలు, మన ముందే కదా పోయారు పాప పొలాలిచ్చి మన ముందే కదా పోయినారా? అంతే కదమ్మా, వాళ్ళు ఇబ్బంది ఆడవాళ్ళు అందరూ పోయినా కాబట్టి రాజు 3 మొక్కలు ఆటపోయితే రాష్ట్రాన్ని నాశనం చేసినా లేదా? నిలకడలేని పాలన అంటే ప్రజావేది కూల్చివేత్త ప్రారంభించిన పాలన నిలకడలేని పాలనే కదా చూసి రాష్ట్రంలో ఈ 4 సంవత్సరాల్లో
కాబట్టి ఇటువంటి సైకో ప్రభుత్వం పోవాలా, సైకిల్ రావాలి కదా, నీ ఫోన్ మీ అబ్బాయి ఫోన్ లో 9261292612 విసిట్ కానీ మీకు ఒక మెసేజ్ వస్తుంది. అంటే మొదలైన